దాదాపుగా అధ్యక్ష ఇప్పటి వరకు 15,21,00,000 ప్రయాణాలు ఆడబిడ్డలు ఉపయోగించుకున్నారు. 535.52 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ప్రభుత్వం ఆడబిడ్డల కోసం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఒక మంచి పని చేసినప్పుడు అభినందించడానికి నోరు రాకపోయినా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ నిరసన తెలుపుతూ ఒక ఆటోని తీసుకొచ్చి అక్కడ తగలబెట్టింది అధ్యక్ష. కిరాయి పైసలే వెళ్తలేవు, సంసారం నడుస్తలేదన్న ఆటో డ్రైవరు ఆటో తగలబెట్టిందంటే ఆటో తగలబెట్టడానికి ఎన్ని పైసలు కావాలి అధ్యక్ష? ఆటో రౌండ్ ఆటోలు ఎక్కి తిరిగిందంట, ఆయనకు ఇంకొక ఆయనకు ఆటో ఖర్చు లేదంట, ఆయన తీసుకొచ్చి ఆటో తగలబెట్టిందంట. ఏంది అధ్యక్ష ఇది? అసలు ఇది ఇది ఏమైనా తెలంగాణ సమాజానికి మనం ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాము? ఇంకొక నటుడేమో 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కుంటాడు, కానీ 10 పైసలు పెట్టి అగ్గి పెట్టుకొని కూడా అగ్గిపుల్ల దొరకదు. మనం కవులకు కళాకారులకు తెలంగాణ నిలయమని మన అందరికీ తెలుసు అధ్యక్ష, కానీ నటులకు కూడా కొదవ లేకుండా పోయింది. ఒక్క నటుని కూడా మెతుకుతే ఇద్దరిద్దరు నటులు దొరుకుతారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం నడుపుతున్న విధానాన్ని చూడలేక కాబట్టి ఇవాళ నేను ఒకటే సూచన చేస్తున్నా అక్కడ ఉండే మా సోదరిమణులకు మా సోదరులకు, ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం మన ఆడబిడ్డల కోసము, దానివల్ల ఆదాయం కూడా పెరిగింది. బిడ్డలు బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకొని ఎక్కువ దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల దేవాదాయ శాఖ యొక్క ఆదాయము నవంబర్లో, అంటే ఉచిత బస్సు ప్రయాణం లేనప్పుడు దేవాదాయ శాఖ ఆదాయము 49.28 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా డిసెంబర్లో మేము ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టినాక ఆడబిడ్డల కుటుంబ సభ్యులతోని యాదగిరిగుట్టనో లేకపోతే జోగులాంబనో లేకపోతే ఇతర దేవాలయాలు భద్రాచలంలో రాములవారినో ఇట్లా వివిధ దేవాలయాలను సందర్శించుకోవడం వల్ల డిసెంబర్ నెల ఆదాయము 93.24 కోట్ల రూపాయలు అధ్యక్ష. జనవరి ఆదాయము 68.69 కోట్ల అధ్యక్ష. అంటే ఈరోజు ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆడబిడ్డలు చాలా కాలం నుంచి కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచన ఉండి అవకాశం రాక ఆర్థిక పరిస్థితి అనుకూలించక ఇవాళ మా ప్రభుత్వము ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తే దైవ దర్శనం వల్ల దేవాదాయ శాఖకు ఆదాయం పెరిగింది అధ్యక్ష. ఇది ఒక మంచి శుభ సూచకం. దీన్నైనా వారు అభినందిస్తే బాగుంటుందని నేను అనుకున్నా, వారు అభినందించలేకపోయారు అధ్యక్ష.